నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి కాలబేరానికి వెళ్ళారా దాంతోనే లోక్సభ స్పీకర్కి మద్దతు పలికారా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కా అంటే బీజేపీ దగ్గరికి వెళ్ళడం అంటే వాళ్ళ కాలబేరానికి కాలు పట్టుకుని అడిగిన పరిస్థితులకు వెళ్ళారని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి అందుకోసమే లోక్సభ స్పీకర్కి మద్దతు పలికినట్టు కూడా అనిపిస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అండ్ దీనివల్ల నెక్స్ట్ జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అసలు వాళ్ళ లోక్స లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ లేదా స్పీకర్ ఎన్నికలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల మద్దతు అవసరం లేదు స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా కానీ జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా తాను స్పీకర్కి మద్దతు ఇస్తానని చెప్పి వెళ్ళినట్టు తెలుస్తుంది కానీ బయటకు వచ్చినటువంటి న్యూస్ ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డిని లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ వాళ్ళే రిక్వెస్ట్ చేశారు స్పీకర్కి మద్దతు ఇవ్వమని చెప్పి దాంతో సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి స్పందించారు అనేటువంటి యాంగిల్లో వాళ్ళ మీడియాలో వాళ్ళకు సంబంధించినటువంటి సొంత మీడియాలో వచ్చినటువంటి న్యూస్ అలాగే వాళ్ళకు ఉన్నటువంటి కూలి మీడియాలో వచ్చినటువంటి న్యూస్ అసలు వాస్తవంగా జరిగింది ఏంది ఢిల్లీలో అనే దాని మీద కనుక మనం కొంత లోతుగా పరిశీలిస్తే కనుక స్పీకర్ ఎన్నిక అనేది గతంలో ఏకగ్రీవంగా అయ్యేది కానీ ఈసారి మూజువాణి ఓటుతోటి స్పీకర్ని ఎన్నిక జరిగింది అంటే ఓటింగ్ జరిగింది ముసువాణి ఓటుతో ఓటింగ్ జరిగింది క్లియర్గా ఎన్డీఏకి ఎంతమంది ఉన్నారు ఇండియా కూటమికి ఎంతమంది ఉన్నారు ఎంపీలు అనేది క్లియర్గా మన కళ్ళ ముందు ఉంది ఫిగర్ రెండు వందల తొంభై మూడు మంది ఎన్డీఏకు ఉన్నారు రెండు వందల ముప్పై నాలుగు మంది ఇండియాకు ఇండియా కూటమికి ఉన్నారు సో కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి ఎంపీలతో స్పీకరు గెలుస్తాడు అలాంటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి నలుగురు ఎంపీలు అవసరం ఏముంది అసలు అసలు ఏ అవసరం లేదు కానీ అవసరం లేకపోయినప్పటికీ కూడా జనరల్గా ఏంటంటే అన్ని పార్టీలని ఇంక్లూడింగ్ ఇండియాలో ఇండియా కూటమిలో ఉండేటువంటి పార్టీలను కూడా స్పీకర్ని సోన్స ఓంప్రకాష్ బిర్లాని మేము నిలుపుతున్నాము మీరు మద్దతు పలకండి అని అడుగుతారు పోటీలో ఉన్న జనరల్గా అభ్యర్థులు పోటీలు చేస్తారు పోటీ చేసినట్టు అభ్యర్థులు అందరిళ్ళకి వెళ్తారు కదా అందరి ఇళ్ళకి వెళ్ళి అందరినీ ఓట్లు అడుగుతారు కదా వాళ్ళు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అని చెప్పేసి ఓట్లు అడగకుండా ఉంటారా అడుగుతారు అందరినీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుంటారు ఎవరు అడుగుంటారు బీజేపీలో ఉండేటువంటి అక్కడ లోక్సభలో ఉండేటువంటి లోక్సభ లెజిస్లేషన్ వ్యవహారాన్ని చూసేటువంటి వాళ్ళు అడుగుతారు అయినంత మాత్రం చేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడిగారు కాబట్టి నేను మద్దతు ఇచ్చాను అనేటువంటి ఒక ప్రాపోకుండా చేసుకుంటున్నారు ఇది ఎన్డీఏకి నేను మద్దతు ఇచ్చాను అని చెప్పి చెబుతున్నారు కానీ వాస్తవంగా జరిగింది జరుగుతుంది ఏంటని అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా నరేంద్ర మోడీని కలవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఎందుకు చేస్తున్నాడు అని అంటే కేసులు కేసులు ఆల్రెడీ రెగ్యులర్ విచారణ జరుగుతుంది సిబిఐ కోర్టులో ఎప్పుడు ఆ కేసులకు సంబంధించి బెయిల్ రద్దవుతుందని భయం ఇంకొక వైపేమో ఆయన కేసులకు సంబంధించి ముందుకు కనుక మొత్తం విచారణ కనుక వేగవంతం అయితే కనుక జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మోడీని కలవాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఆయనే చేస్తున్నాడు బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఇప్పుడు ఒకవేళ నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలి స్పీకర్కి అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోతే స్పీకర్ గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి సిచ్యువేషన్ ఉందా లోక్సభలో లేదు కదా లేకపోయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అవసరం ఉన్నా లేకపోయినా మీ భాంచం దొర అని చెప్పి అంటారు కదా ఆ టైప్లో ఆయన అంతకుముందే ఎన్డీఏకి నేను మద్దతు పలుకుతాను దశ దశల వారీగా విడతల వారీగా నేను అంశాల వారీగా మద్దతు పలుకుతాను బయట నుంచి అని చెప్పి ఆయన చెప్పారు సో బయట నుంచి చెప్పినటువంటి ఆయన ఇప్పుడు నిన్ను స్పీకర్కి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది ఇప్పుడు ఇండియా కూటమికి సంబంధం లేదు నీకు ఎన్డీఏ కూటమికి సంబంధం లేదు అలాంటప్పుడు నువ్వు న్యూట్రల్గా ఉండొచ్చుగా న్యూట్రల్గా ఉండకుండా ఎన్డీఏకి నువ్వు ఎందుకు సపోర్ట్ చేసినట్టు దానికి కారణం ఏంది హిడెన్ ఎజెండా ఏంటి ఖచ్చితంగా ఆయన కేసులో ఆయనకు స్వప్రయోజనాలు ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్స్ జరిగితే కనుక అక్కడ అవినాష్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది ఇవన్నీ అంశాలు ఉన్నాయి వీటన్నిటిని అధిగమించాలంటే కనుక ఎన్డీఏ అక్కడ సపోర్ట్ అవసరం అందుకని చెప్పి వాళ్ళు అడగకుండానే మద్దతు పలకి మద్దతు ప్రకటించారు పాత ప్రకటించాలని ఉన్నారు బేషరతుగా మేము మద్దతు ప్రకటించామని చెప్పి ఆయన చెప్తున్నారు ప్రకటించిందేమో ఈయన వాళ్ళు అడిగితే నేను ప్రకటించానని చెప్పేటువంటి ప్రయత్నం ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు సో ఇది కేవలం ఆయన ఒక మైండ్గా మాడుతున్నారు అని నరేంద్ర మోడీని ఏదో రకంగా కలవాలి కలిసి ఆశీస్సులు తీసుకోవాలనేటువంటి ఆలోచన చాలా కాలంగా చేస్తున్నాడు ఇప్పటివరకు నరేంద్ర మోడీ దగ్గర ఈయనకు డోర్స్ ఓపెన్ కాల ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డికి డోర్స్ ఓపెన్ కాలేదు ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉన్నాయి కాబట్టి బెంగళూరులో గాలి జనతా ద్వారా కలప కలపాలి అని చెప్పేసి అయితే మరి వెళ్తున్నాయి పైన ఢిల్లీ స్థాయి నేతల్ని కలవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి అందులో వాస్తవం లేదంటారు కలవాలనేటువంటి ప్రయత్నంలో చేస్తున్నారు ఆ ప్రయత్నానికి ఇదొక అస్త్రంగా ఇదొక మార్గంగా ఎంచుకుంటున్నాడు ఆయన ఏంటి స్పీకర్కి మేము కూడా మద్దతు ఇచ్చాము ఎన్డీఏకి రాబోయేటువంటి రోజుల్లో కూడా రాజ్యసభలో లోక్సభలో రెండు చోట్ల మేము మద్దతిస్తాము అనేటువంటి పీలర్స్ బలంగా పంపించడం ద్వారా ఏదో ఒక రకంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ద్వారా బెంగళూరు కేంద్రంగా చేసుకుని ఖచ్చితంగా నరేంద్ర మోడీని కలవడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు నరేంద్ర మోడీని కలిసి ఆయన ఆశీస్సులు కనుక తీసుకోకపోతే ఇక్కడ కేసులు మరింత ఏగమయ్యేటువంటి అవకాశం ఉంది విచారణ చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఎప్పుడూ ఆగదు చట్టం తన పని తాను పోయేలాగా చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత టెన్షన్లో ఉండి నరేంద్ర మోడీ తప్ప మరొకరు తనను ఆదుకోరు అనేటువంటిది చాలా క్లియర్గా ఆయనకు తెలుసు అందుకే ఇప్పుడు అడగకుండానే అవసరం లేకుండానే బేషత్గా మేము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయటం వెనుక చాలా వ్యూహం ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యూహం అంటే దగ్గర కావాలని అంటే సపోజ్ ఒక మనిషికి దగ్గర కావాలంటే తనకు నచ్చినటువంటి పనులు చేస్తేనే దగ్గర అవుతారు ఈరోజు కాకపోయినా రేపైనా కానీ దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది లేదా పిలిచి మాట్లాడేటువంటి అవకాశం ఉంది పైగా రెండు వేల పంతొమ్మిది నుంచి మొన్నటి వరకు కూడా నరేంద్ర మోడీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడానికి కూడా నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి కానీ ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఏం జరిగింది ఎన్డీఏ కూటమిలో చారమని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇచ్చారు ఆ విషయాన్ని విజయసాయి రెడ్డే ఓ ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కానీ తిరస్కరించాడు ఎన్డీఏలో చేరడానికి జగన్మోహన్ రెడ్డి సెకండ్ ఆప్షన్ ఏంది బీజేపీ వాళ్ళకి టీడీపీ టీడీపీ జనసేన కూటమితోటి వాళ్ళు కలిసి ఎన్నికలకు వెళ్ళారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దగ్గరికి ఎందుకు తీసుకుంటారు అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పాలసీ వేరు బీజేపీ పాలసీ వేరు పైగా రెండు క్వైట్ ఆపోజిట్ ఒకటేమో హిందుత్వం ఇంకోటేమో క్రిస్టియానిటీ ఈ రెండు క్వైట్ ఆపోజిట్ ఉన్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రోత్సహిస్తాడు ఇప్పుడు ప్రోత్సహించే అవకాశం లేదు బట్ ఒక అవకాశం ఇచ్చాడు నరేంద్ర మోడీ దాన్ని ఉపయోగించుకోలేదు జగన్మోహన్ రెడ్డి సో దాంతో ఎప్పుడైనా సరే ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఒక క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళు అవకాశం ఒకటే ఇస్తారు కింద వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని కనుక ఉపయోగించుకోకపోతే మళ్ళీ అవకాశం ఇవ్వరు పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఎక్స్ కాకపోతే వై అంటారు అంతే తప్ప పై స్థాయిలో ఉండేవాళ్ళు కింద కింద ఉండే వాళ్ళకు ఒకసారి ఒకసారి అవకాశం ఇస్తారు ఏదైనా సరే దాన్ని సరైనటువంటి మార్గంలో సరైన టైంలో ఉపయోగించుకుంటే పైకి వెళ్తారు కింద వాళ్ళు అదర్వైజ్ ఇంకా పట్టించుకోరు పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఆల్టర్నేటివ్ ఎత్తుకుంటారు ఆల్టర్నేటివ్ ఎత్తుకొని వెళ్ళిపోతుంటారు వీళ్ళ గురించి ఆలోచించరు అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా పరిస్థితి ఉండదు అవసరం కూడా లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు కానీ బట్ అది వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం లేదు బట్ మద్దతు వెనక మాత్రం అతను వ్యూహం మాత్రం ఇది కనిపిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్